రాజవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరింది, సైకిల్ గెలిచిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఏదేది చెప్పానో సైకో పోవాలి, సైకో పోవాలి, అదే ప్రారంభమైంది. ఆ సజ్జల చెప్తా ఉంటాడు, ఆ సజ్జల చెప్పే మాటలు చూస్తా ఉంటే చదువుకున్నాడు మాకు ఓటేరు కాబట్టి మేము ఓడిపోయామంటాం. బుద్ధుందా మీకు? చదువుకున్నాడు ఓటేయకపోతే అమాయకుల్ని మోసం చేయాలనుకుంటున్నారా? కాదు. ఈరోజు మీరు చూడండి, కడాన వాళ్ళ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఓట్లేలా. ఏం తమ్ముడు, అర్థమైందా మీకు? ఇంకా అంటే ఎంత రిహార్సల్ చేశాడంటే జగన్మోహన్ రెడ్డి పాపం ఆకాశంలో కుస్తీలు పడ్డాడు, పల్టీలు అన్నీ వేశాడు, కానీ కడాన చతికిలు పడ్డాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న చెప్పాము, ఎన్నోసార్లు అన్నారు, ఏదో మనకు ఆ రోజు 23 వస్తే దేవుని స్క్రిప్ట్ అంట. ఇప్పుడు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, 23 సంవత్సరం మార్చి 23 తారీఖున 23 ఓట్లు మళ్ళా తెలుగుదేశం పార్టీకి పడి పంచమర్తి అనురాధ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచిందంటే అది తెలుగుదేశం పార్టీ, ఇది కూడా దేవుని స్క్రిప్టే రాశాడు. మళ్ళీ దేవుడు తిరగ రాశాడు, ప్రారంభం అయింది. మొన్న గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలో జరిగిన పరిణామాలు మీరు చూస్తే అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వణుకు పుట్టింది. నిన్న అసెంబ్లీ చూసిన తర్వాత ఏమైంది? కాబట్టి తమ్ముళ్ళు నిద్రపడలా ఎవరో చెప్తున్నారు, తాడేపల్లిలో టీవీలు పగిలిపోతున్నాయంట.